వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను రమ్మంటే మీడియా అది ఇది అని చెప్తారు. రాలేదు రాలేదు, కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అసలే డెంగ్యూ ఫీవర్ ఎట్లుంటుంది, వెంటనే ప్లేట్లెట్స్ వెంటనే పడతాయి, పడిపోతుంది. పోయినప్పటికీ ఇంకప్పటికే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. చాలా తొందరగా ఎఫెక్ట్ పడిందండి డెంగ్యూ ఫీవర్. ఒకటి ఎవరండి మీ అత్తగారింటి వాళ్ళ వైపు, వాళ్ళు టచ్లో ఉంటారా సార్? వాళ్ళ అందరం ఇక్కడే పక్క పక్కనే ఇద్దరు ఆడపడుచులు ఇక్కడే ఉంటారా? మా బావగారు బావగారు. సో మరి అందరితో అయితే మేనత్తలతో అందరితో క్లోజ్గా ఉంటారా? ఇంకా మీ గ్రోయింగ్ అప్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి నాన్నగారితోటి. వేణుమాధవ్ గారు ఆయన తెర మీద చూసి అలాగే పరిమితం అయిపోయారు, కానీ ఆయన బాధ్యతగా ఒక కుటుంబాన్ని నడిపించే వ్యక్తి అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు కాబట్టి. అది ఏదో ఈవెంట్కి వెళ్తుండే నాన్నతో, బై రోడ్ వెళ్తున్నాం హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ దగ్గర ఒక స్టాప్, మళ్ళీ కోదాడ మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఒక స్టాప్, మళ్ళీ అక్కడ నుంచి సూరత్, అట్లా ఒక దగ్గర దగ్గర ఒక 12 states తిరిగినాం. ఆ 12 states లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కేక్ కట్ చేసిన నేను. వన్ ఆఫ్ మై 17th or 18th బర్త్డే. హీ ట్రీట్స్ మమ్మల్ని అట్లా ట్రీట్ చేస్తారు, అసలు అంత స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. అమ్మ బర్త్డే ఎలా చేసేవారు? నా బర్త్డే కూడా ప్రతి బర్త్డే నాకు అసలు స్పెషల్ అండి, చాలా స్పెషల్. తను అసలు ఏ దాంట్లో మ్యారేజ్ డే అయితే బర్త్డే అయితే కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడము, తప్పకుండా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండరు తను. కానీ అందుకే ముందు ఇచ్చారేమో ఇవన్నీ నాకు, అందుకే నాకు ఇవన్నీ ముందు ఇచ్చారేమో అనిపిస్తుంది, నా మెమరీస్ నీ దగ్గర ఉండాలి అనేసి. ఎంత కష్టం తల్లి మీకు, మీ అంటే మీ దాంపత్యానికి, రెండోది మీరు ఇద్దరు పిల్లలు, ఒక్కసారిగా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వదిలి ఇదిగో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు దూరంగా. ఆయన అనుకుంటానండి ఎక్కడో షూటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, మా వారు వస్తారేమో ఏదో ఒక రోజు అనిపిస్తుంటది. కానీ ఎక్కువ లాంగ్ బయట అవుట్డోర్ వెళ్ళేవారు కదా బాగా, చాలా ఆ టైంలో మరి ఎలా మీరు ఫోన్ చేస్తూ ఉండేవారా రెగ్యులర్ గా? అసలు క్షణక్షణం అండి ఫోన్లు అంటే, ఎవరైనా చూసిన చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు, వాణి అనే వర్డ్ కింద అసలు దిగరు బంగారం కన్నమ్మా ఎక్కడా ఏంటి, కంటిన్యూగా ఫోన్స్ అండి, దిగగానే ఫోను. అసలు ఎన్నిసార్లు చేసేవారు డేలో, షార్ట్ మధ్యలో కాల్ కంపల్సరీ చేస్తారు. ఇంటి నుంచి ఫోన్ అక్కడ నుండే వస్తుంటాయి, మేము డిస్టర్బ్ చేయొద్దు కదా, అంతా ఎక్కడ ఉన్నారో బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు అని మేము అనుకుంటాం. ఎంత అసలు అఫెక్షనేట్, అసలు ఎంత హార్ట్ ఉండేది దానికి. ఇంకేంటి సావికర్ మీకేం చెప్పేవారు డాడ్? రెస్పెక్ట్ నేర్పించింది డాడీ, ఎవ్వరు ఏంటని చూడలే, వాళ్ళు ఎంతైనా రిచ్ కానీ ఎంతైనా పూర్ కానీ ఎంత ఏమైనా కానీ వారికి ఏం చేసిండ్రు, వాళ్ళకి అట్లా ఉండాలి, రెస్పెక్ట్ నేర్పించారు ఫస్ట్. ఎప్పుడైనా మరి యూ డూయింగ్ ఫ్యాషన్ డిజైనింగా కాదు ఇంటీరియర్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ కదా, మరి ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారని తెలుసా? నేను డాడీ అంటే మీరు డాడీతో చెప్పారా? రీసెంట్ గా బట్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు అడిగేవారా ఏమవుతాను పెద్ద? ఒకసారి లైఫ్ ఆఫ్ అన్ యాక్టర్.